ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చికెన్ ఫ్రై చేస్తున్నా, దానికి కావాల్సిన ఇదిగో చికెన్ రెడీ పెట్టుకున్నా. వెనిగర్లో తీసి పెడతాను, కొంచెం ఆవు ఇచ్చుకోవాలి, పసుపు ఉప్పేసి. ఇదిగోండి, ఈ ఎప్పుడు పాత తపేళ్ళు కవర్లు ఈ వాడుకోవచ్చండి. ఇదిగోండి పసుపు ఉప్పు, కారం తర్వాత వేస్తాను. అల్లం చిన్నపాయ పేస్ట్, దాన్ని కలిపి చూపిస్తాను. ఇది కలిపి ఆవగించుకోవాలండి. పొయ్యి మీద పెట్టేస్తే అయ్యే వాటర్ వస్తాయి, అవి కొంచెం విగిరిన దాకా ఉంచేసి తిరగ మాత్రం పెడతాను. మళ్ళీ చూపిస్తాను ఏం కావాల్సిందే. అదండి చికెన్ కలిపి పెట్టుకున్నాను. ఉప్పు పసుపు చిన్నపాయ పేస్ట్ అల్లం పేస్ట్ అండి, అల్లం చిన్నపాయ పేస్ట్. ఇది కొంచెం బాగా ఉడికబెట్టి ఎగిరిపోవాలి నీళ్ళన్నీ, తర్వాత చూపిస్తా. ఇదండి దానికి కావాల్సిన ఉల్లిపాయలు, సన్నగా దొరుకున్న ఉల్లిపాయలు, కారం. కారం మళ్ళీ తిరగ మాత్రం వేస్తాను. ఇదండి ముద్ద మసాలా, నేను చెప్పాను కదా మసాలా ముద్ద. గసగసాలు, అల్లం, చిన్న ఉల్లిపాయలు, ధనియాలు అన్నీ వేసింది. చెక్క మొగ్గ అన్నీ రుబ్బి పెట్టుకున్న మసాలా. ఇదండి ఒక అరకిలో ఉంటుందండి చికెన్. చికెన్ కూడా బాగా మంచి ఫ్రెష్గా ఉంది. అయిపోతుంది, తిరగమాట పెట్టేస్తాయి లోపల. ఈ కుండ తీసాను, కుండలో అయితే బాగా ఏగుతుంది తొందరగా. 15 మినిట్స్లో అయిపోద్దండి చికెన్, త్వరగా చేసేవాళ్ళకి. ఇదండి నూనె పెట్టుకున్నా. తిరగమాతకి ఇదిగోండి చెక్క మొగ్గ, కరివేపాకు వేసి వేయించి ఆనియన్స్ వేయించుతాను. ముద్ద మసాలా అండి, ఇదిగో దాంట్లో అన్నీ గసగసాలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఆయిల్ కానీ, చెక్క మొగ్గ, కరివేపాకు అండి వేసేస్తాను కాల్చి. తర్వాత ఆనియన్, ఇదిగోండి ఆనియన్ చేస్తున్నా. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత కారపొడి, ముద్ద మసాలా, కొంచెం ధనియాల పొడి. ఇదండి ధనియాల పొడి, ఆనియన్ బాగా సన్నగా తరిగేసరికి ఆ వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా పోయి బ్రౌన్ కలర్ రావాలండి. ట్వంటీ మినిట్స్ కూడా పట్టదండి ఈ కూర మొత్తం, ఈజీ చేసుకోవడం. ఇంకొక కొద్దిగా వేగితే చాలు, అయిపోయింది. కొంచెం నూనె అంతా బయటకు వచ్చేసింది వాటర్ ఇవ్వి. ఇప్పుడండి ఒక స్పూన్ ధనియాల పొడి, అంటే పచ్చి ధనియాల పొడి, అది వేయించలేదు అందుకని కాస్త. ఇదండి కారం, కారం సరిపడ, ఉప్పు కారాలు సరిపడని. ఇదో చూసారు కదా మసాలా ముద్ద, ఇది ఒక వీడియో చేస్తాను. మసాలా ముద్ద నేను ఎట్ట తీసుకునేది, వేడికి కరిగి ఎంత ఇది. మామూలుగా డీప్ ఫ్రై చేసేదాన్ని, అంత అవసరం లేదు కొంచెం వేడి కరిగిపోతుంది. మైక్రోవేవ్లో పెడితే డీప్ ఫ్రాస్ట్ అయిపోయాయి. ఇదండి ఇప్పుడు ఇంకా చికెన్ వేసుకోవాలి. ఇదండి చికెన్ వేస్తున్నా. ఇంకా ఇది బాగా వేయించుకుంటే రోస్టెడ్ లాగా మాకంతా పులుసు ఇష్టం ఉండదు. దోశ చికెన్ తప్ప పులుసు అయితే ఇది కాస్త గట్టిగానే ఉండాలి రోస్ట్ లాగా. బాగుంది కలర్ఫుల్గా.
నేను చేసుకునే చికెన్ చికెన్ రోస్ట్ ఇట్లా చేస్తాను. ముందు ఆవిగిచ్చి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. కారం లేకుండా ఉప్పు పసుపు వేసి అల్లం చిన్న వేసి కొంచెం మగ్గనిస్తే బాగుంటుంది. తర్వాత కారం వేసుకుంటే కారం తిరగ మాత్రలు వేస్తే కలర్ బాగా వస్తుందండి. అది ఒక టెక్నిక్ అన్నమాట. ఎవరైనా గుర్తుపెట్టుకోండి. చేపల కూరలో కూడా అంతే. తిరగమాతలు ముందు కలిపి పెట్టుకున్నా కాస్త మళ్ళీ తిరగమాతలు వేసుకోవాలి. చూసారు కదండి నా చికెన్ రోస్ట్ అంటే ఇది ఆడిపోయిన తర్వాత అంత గట్టిగా అయిపోద్దండి. కొంచెం అతుక్కొని ఉంటుంది ముక్కలు కొంటే. చూసారా చాలు ఇంకా అన్నోడు కలుపుకోవడానికి ఇంత మాత్రం చాలు. మీరు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. థ్యాంక్ యూ అండి. ఇంకా కట్టేస్తాను. ఆ వేడికే అంత నూనె ఒక్కటే ఉంటుంది అన్నమాట గుజ్జుండదు. ఇదండి ఈ కుండలో చేస్తే బెనిఫిట్. ఓకే థ్యాంక్ యూ అండి. చూసారా నేను ఆపేసి దించినా కూడా ఉడుకుతానే ఉంది. చూసారా ఆ వేడి ఎట్లాంటిది అనమాట. అందుకే నేను చెప్పాను కదా రోస్ట్ అయిపోద్ది దాంతోనే. చూసారా ఎంత బాగా గట్టిగా అయిపోయింది రోస్ట్ లాగా. ఇదండి ఆ వేడికే మగ్గిపోయింది అనమాట. ఇది మనం ఎప్పుడన్నా ఎవరైనా కొంచెం ఉడకాలంటారు కదా అప్పుడు కానీ ఆపేస్తే ఈ వేడికి ఉడికిపోద్ది అనమాట. ఆ కుండ వేడికి ఉడికిపోద్ది. ఓకే అండి బౌల్లో తీసి చూపిస్తాను. చూసారు కదా చికెన్ రోస్ట్.